నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణ హైదరాబాద్ డ్రగ్స్ కేస్ సినీ ఫక్కీలా నడుస్తోంది. సినీ ఇండస్ట్రీలో చాలా మందికి డ్రగ్స్ కేసుతో లింకులు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతుంది. సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది ఈ డ్రగ్స్ కేస్. మలుపు తిప్పింది నాసింగ్ డ్రగ్స్ కేస్. ఈ డ్రగ్స్ కేస్ కి సంబంధించి ఒక సినీ హీరోకి ప్రముఖంగా సంబంధం ఉంది అంటూ కూడా మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. లావణ్య సోషల్ మీడియా అకౌంట్లను కూడా ఇప్పటికే పోలీసులు వెరిఫై చేస్తున్నారు, వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. లావణ్య ఎవరెవరితో సోషల్ మీడియాలో చనువుగా ఉండదని, ఎవరెవరితో లావణ్యకు పరిచయాలు ఉండయి అనే దృష్టిలో కూడా విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. చాలా మంది విఐపీలతో ఆమెకు పరిచయం ఉన్నట్టుగా కూడా బయటపడుతోంది. రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను వెల్లడించే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఎవరా హీరో అంటూ నడుస్తోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించింది నాసింగ్ డ్రగ్స్ కేస్. రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ కు వచ్చిన లావణ్య టాలీవుడ్ లో ఆఫర్ల కోసం ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఆ టైంలోనే మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా యాక్ట్ చేసింది. అందులో హీరోయిన్ గా నటిస్తూ జల్సాలకు అలవాటు పడింది. ఈ నేపథ్యంలో ఓ టాలీవుడ్ హీరోకు ఆమెతో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. ఆ టాలీవుడ్ హీరో ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ టాలీవుడ్ హీరోకి డ్రగ్స్ కేస్ కి సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా డ్రగ్స్ వ్యవహారం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. గతంలో కూడా అనేక సార్లు డ్రగ్స్ కేస్ వెలుగులోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యమే డ్రగ్స్ కేసు నీరు గారిపోవడానికి కారణమైంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ డ్రగ్స్ కేసు వచ్చిన నేపథ్యంలోనే ఒక పాత ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏమంటారు మోస్ట్ వాంటెడ్ లీడర్ కి ఒక సినీ ఇండస్ట్రీలో ప్రముఖ తారక మధ్య సంబంధాలు ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. ఆ తారని తప్పించడానికే డ్రగ్స్ కేసుని నీరు గార్చే ప్రయత్నం చేశారు అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వార్తలు చూసాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. డ్రగ్స్ కేసు మీద ఉక్కుపాదం మోపినట్టుగా కూడా తెలుస్తోంది. దీని మీద ప్రధానమైన దృష్టిని పెట్టారు. ఈ నేపథ్యంలో నార్కోటిక్ ఎనాలిసిస్ వింగ్ ని బలోపేతం చేసే విధంగా అనేక ప్రయత్నాలను చేశారు. బలోపేతం చేస్తూ దీనికి సందీప్ శాండిని నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా నియమించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత స్ట్రిక్ట్ గానే వ్యవహరిస్తుందని చెప్పాలి. ఎక్కడెక్కడ రేవ్ పార్టీలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ డ్రగ్స్ వినియోగం జరుగుతుంది, ఈ డ్రగ్స్ కేసుతో ఎవరెవరికి సంబంధం ఉంది, గతంలో డ్రగ్స్ కేసు కి సంబంధించి ఎవరి పేర్లు వినిపించాయి, ఈ తరుణంలోనే హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి సైతం డ్రగ్స్ కేసు ని సీరియస్ గా తీసుకొని లావణ్య కేసుని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లావణ్య రిమాండ్ రిపోర్ట్ కొత్త చర్చకు తెరలేపింది. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ముఖ్యమైనగా ఈ రోజు మనం వార్తాపత్రికల్లో చూస్తోంది, ఆమెతో ప్రేమలో పడ్డ హీరో ఎవరు, టాలీవుడ్ లో ఆయన ప్రభావం ఎంత వరకు ఉంది, ఆయన డ్రగ్ అడిక్టరా, ఇంకా ఎవరెవరికైనా సరఫరా చేశారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. లావణ్యకు చాలా మంది విఐపీలతో కూడా పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విఐపీలతో ఉన్న పరిచయం ఏంటి అనే దాని మీద ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా ఆ దర్యాప్తులో ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా పోలీసులు తెలుస్తోంది. అయితే మరికొంత లోతుగా ఈ కేసును విచారించాల్సిన అవసరం ఉంది అని కూడా పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కాల్ డేటా సోషల్ మీడియా అకౌంట్లపై కూడా దృష్టి పెట్టారు లావణ్యకు సంబంధించి. నాసింగ్ డ్రగ్స్ కేసులో లావణ్య, వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ అనుమానితురాలుగా ఉంది. వరలక్ష్మి టిఫిన్స్ మనం డ్రగ్స్ కేసు గురించి కూడా విన్నాము. ఆ డ్రగ్స్ కేసులో కూడా లావణ్య మీదే అనుమానాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఉన్నిత్ రెడ్డి ద్వారా డ్రగ్స్ ను తెప్పించుకుంటోంది లావణ్య అని తెలిసింది. ఇక చిత్ర పరిశ్రమలోని పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత వాట్సాప్ చాట్ ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది విఐపీలతో లావణ్యకు పరిచయం ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఆమెను కోర్టులో అనుమతితో కస్టడీకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత మరిన్ని విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తున్నారు. మొత్తానికి నార్సింగ్ లావణ్య డ్రగ్స్ కేసు అయితే కీలక మలుపు తిరుగుతోంది. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా ప్రముఖులకు లావణ్య డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉండొచ్చు అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకు లావణ్యను ప్రేమించిన ఆ సినీ హీరో ఎవరు, ఆ హీరోకి అసలు డ్రగ్స్ అడిక్ట్ ఉందా, లావణ్య జల్సాలకు అలవాటు పడింది, డ్రగ్స్ కి సంబంధించి అలవాటు పడింది అనేది ఆ హీరోకు తెలుసా, తెలిసి లావణ్యను ఒక పాములాగా ఉపయోగించుకొని సినీ ఇండస్ట్రీలోకి డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నాన్ని మొదలు పెట్టారా, వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు తోటి లావణ్యకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఏ సినీ ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో రేపు నిందితులుగా
నిరూపించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. గతంలో మనం చూసాము చార్మితో సహా అనేక మంది హీరోలు డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కోవడం, నవదీప్ లాంటి వాళ్ళు, అలాగే పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు, తనీష్ లాంటి వాళ్ళు కూడా డ్రగ్స్ కేసుకి సంబంధించి విచారణను ఎదుర్కొన్నారు. అదే నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కీలక నేతకు ఒక టాలీవుడ్ హీరోయిన్ తోటి సంబంధాలున్నాయి, ఆ టాలీవుడ్ హీరోయిన్ కి కూడా డ్రగ్స్ కేసులో విచారణకు రావాలి అని వచ్చింది. ఢిల్లీలో విచారణ కూడా ఎదుర్కొన్నట్టు సోషల్ మీడియాలో అయితే వార్తలు వచ్చినాయి. దాన్ని నీరుగార్చేందుకే అప్పుడు డ్రగ్స్ కేసు, తెలంగాణలో డ్రగ్స్ కేసు కి సంబంధించి ఒక పక్కకు పడేసే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ డ్రగ్స్ కేసులో మాత్రం చాలా కీలకంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పినట్టుగా, అలాగే దీనికి సంబంధించి ప్రత్యేక టీంను కూడా కేటాయించినట్టుగా, ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా చాకచక్యంగా ఈ డ్రగ్స్ కేసులలో ఎవరెవరి వ్యవహారం ఉంది అనే విధంగా కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాము పబ్స్ లో, రేవ్ పార్టీస్ లో డ్రగ్స్ కి బాగా అలవాటు పడుతున్నారు. పబ్స్ సమయం దాటిపోయిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నడిస్తే ఆ సందర్భాల్లో అక్కడ డ్రగ్స్ ప్రభావం ఉంది అని కూడా తెలుస్తోంది. చాలా మంది సినీ హీరోలకు, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళలో కూడా డ్రగ్స్ బాధితులు ఉన్నారు, డ్రగ్స్ కి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు అంటూ కూడా కొంతమంది విచారణను ఎదుర్కొంటే కొంతమంది పేర్లను సోషల్ మీడియా వేదికగా చూసాము. అయితే ఇక్కడ లావణ్య విషయంలో చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉన్నత చదువుల కోసమని ఇక్కడికి వచ్చింది, సంగీతం అలాగే షార్ట్ ఫిలిమ్స్ అంటూ కొంత జల్సా జీవితానికి అలవాటు పడ్డది. ఆ జల్సా జీవితానికి అలవాటు పడుతూ డబ్బు కోసమే డ్రగ్స్ అనేది సరఫరా చేయడం మొదలు పెట్టిందా, లేకపోతే లావణ్య కూడా డ్రగ్స్ అలవాటు ఉందా, తను ప్రేమలో పడ్డ హీరోని లావణ్యని డ్రగ్స్ అమ్మడానికి లేదా డ్రగ్స్ కేసులో కానీ ఇరికిచ్చాడా, ఇంతకా హీరో ఎవరు అంటూ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా చర్చ నడుస్తుంటే, లావణ్యను గనక కోర్టు కస్టడీకి ఇస్తే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఎంతమంది సినీ హీరోల జీవితం, సినీ హీరోయిన్ల జీవితం, సినీ డైరెక్టర్ల జీవితం, సినీ ఇండస్ట్రీ జీవితం రోడ్డు మీదకి వస్తుంది అనే భయం గుప్పెట్లో కూడా సినీ ఇండస్ట్రీ ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ హైదరాబాద్ అనేది డ్రగ్స్ కి అడ్డాగా మారుతుంది అంటూ గతంలో అనేక మంది వ్యాఖ్యలు చేసినప్పటికీ అది నిజం అనే విషయం ఈ రోజు నార్సింగ్ లావణ్య డ్రగ్స్ కేసు విషయంలో చాలా క్లియర్ గా అర్థమైంది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్స్, నార్సింగ్ లావణ్య, ఇలా ఎంతమంది తెలంగాణలో డ్రగ్స్ వినియోగదారులు, డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు, వీళ్ళ విషయంలో గత ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించింది అనేది పక్కన పెడితే, ఈ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధిగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లి డ్రగ్స్ కి సంబంధించి కట్టడి చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే లావణ్యని కస్టడీకి ఇస్తారా లేదా, కోర్టు నుంచి కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరికొంత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని అయితే పోలీసులు చెప్తున్నారు. మరి ఆ లోతుగా విచారణలో ఎలాంటి అంశాలు బయటకు పడతాయి, కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తారు లావణ్యను అనేది ఆసక్తికరంగా మారింది. సినీ ఇండస్ట్రీలో దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.